హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆంధ్ర కిచెన్ మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెలైకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ప్రాన్ పులావ్ లేదా రొయ్యల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం ఎంత టేస్టీగా చేసుకోవచ్చు ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ముందుగా ఎలా మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ప్యాన్లో వేసుకొని బాగా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేంత వరకు ఇలా కలుపుతూ జాగ్రత్తగా ఉడికించుకోవాలి వీటిని చిన్నగా అయిపోయి చూసారా వాటర్ అంతా బయటకు అనమాట ఇప్పుడు ఈ టైంలో మనం వీటిని డ్రైన్ చేసేసి వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ వాటర్ మనకు పనికి రాదండి తర్వాత నీచు వాసన పోవడానికి అలా మనం ట్రై చేసామన్నమాట తర్వాత మనం బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నాం అలాగే వాటర్ ఒక రెండు కప్పులు తీసుకున్నాం మీరు కానీ ప్రెషర్ కుక్కర్లో చేసినట్లయితే ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది రైస్ని మనం ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి జార్లో ఆనియన్స్ యాడ్ చేసాం అలాగే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చండి జీలకర్ర అలాగే మిరియాలు ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా బ్లైండ్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుతూ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపు ఫ్రై చేసుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం మనం ఈ రొయ్యలకు సరిపడా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కారం అలాగే జీలకర్ర పొడి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా కలిసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక రెండు టీ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసి అది కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ రొయ్యల్ని ఉడికించుకోండి బాగా ఓవర్ కుక్ చేసేస్తే గట్టిగా అయిపోతాయి రొయ్యలు చూసుకొని ఉడికించుకోండి చూసారా ఇలా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాం కొత్తిమీర యాడ్ చేశాక ఒక వన్ మినిట్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ ఫ్లేవర్ అంతా కూడా కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మనకు రొయ్యలకి బాగా పడుతుంది ఇలా చేస్తే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం మనం బిర్యానీకి మందపాటి గిన్నెని తీసుకుంటే బాగుంటుందండి బాగా వస్తుంది అడుగు అంటకుండా ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా అడుగు మందంగా ఉండే గిన్నెలో చేసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను తర్వాత దానిలో హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయలు సన్నగా తరుముకొని పెట్టు తురుముకొని పెట్టుకోవాలి అవి కూడా వేసేసాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి షాజీరా వేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేసేస్తున్నాను నేను షాజీరా షాజీరా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక మనకి దీనిలో ఆయిల్ అంతా కూడా కొంచెం సెపరేట్ అయ్యే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి మసాలా పేస్ట్ అంతా తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టాం కదా రైస్ ఆ వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ బాగా బబుల్స్ వచ్చాక అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం రుచికి సరిపడినంత బిర్యానీకి అలాగే పుదీనా ఆకులు వేసాను ఇప్పుడు పుదీనా ఇలా బాయిల్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసాం వాటర్ బాయిల్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఇది ఉడుకుతున్నప్పుడు ఉడకొచ్చేస్తుంది కదా చూసారా ఇలా బబుల్స్ వచ్చాయి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది అలాగే బిర్యానీ కూడా సమానంగా కుక్ అన్నమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం దీనిలో ముందుగా మనం పెట్టుకున్నాం కదా రెడీ చేసి రొయ్యలు అవి యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అలాగే పాలల్లో కొంచెం పసుపు పొడి కలిపి అది చుట్టూ వేస్తే మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గానే ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ట్రై చేయండి ఇలా చూసారా ఇప్పుడు మూత పెట్టేశాను మళ్ళీ ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించి మూత తీయొద్దు స్టవ్ కట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఉంచేస్తే ఆ ఆవిరి మీద మంచిగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే మనకి వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ బిర్యానీ లేదా ప్రాన్ పులావ్ రెడీ అయిపోయింది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి బాయ్